కోవిడ్ ప్రపంచాన్ని భయపెట్టింది జనాన్ని ఇంటికే పరిమితం చేసింది వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు దేశంలో వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వడానికి దేశంలో ఎలా ప్రపంచాన్నే వణికించిన వైరస్ కరోనాకు లక్షలాది మంది బలి భయం భయంగా గడిపిన జనం వ్యాక్సిన్ పై ఫలించిన శాస్త్రవేత్తల ప్రయత్నాలు చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికించింది లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది కరోనా నియంత్రణ కోసం దేశాలకే దేశాలు నెలల తరబడి లాక్డౌన్ విధించాయి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు సైంటిస్టులు నెలల తరబడి పరిశోధనలు జరిపారు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉండటంతో వ్యాక్సిన్ కోసం విస్తృతంగా రీసెర్చ్ చేశారు ఎట్టకేలకు ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలు ఆయా ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకొని వ్యాక్సిన్ను ను అందుబాటులోకి తీసుకొచ్చాయి మన దేశంలో రెండు వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కోవిషీల్డ్తో పాటు కోవాక్సిన్లను హెల్త్ కేర్ వర్కర్లకు పంపిణీ చేస్తున్నారు అయితే వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడానికి పెద్ద మేధోమదనమే జరిగింది వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ డేటాను కేంద్ర నిపుణుల కమిటీ స్టడీ చేసింది తర్వాత ఆయా కంపెనీల ప్రతినిధులు కమిటీ ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు కమిటీ సభ్యులకు ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు వ్యాక్సిన్ల ఎఫికసీ సైడ్ ఎఫెక్ట్స్ పై పూర్తి పరిశీలన చేశారు తర్వాతే నిపుణుల కమిటీ కోవిషీల్డ్ కోవాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డీసీజీఐ వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేసింది కేంద్ర ప్రభుత్వం సైతం వ్యాక్సిన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది నిపుణుల సలహాల తర్వాతే వ్యాక్సిన్ పంపిణీకి ఓకే చెప్పింది అంతేకాదు వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేయకుండా ముందు హెల్త్ కేర్ సిబ్బందికి ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇస్తుంది వ్యాక్సిన్ విడుదలకు ముందు దేశంలో జరిగిన కొన్ని పరిణామాలు వ్యాక్సిన్ పై భయాలు పెంచాయి వ్యాక్సిన్ల ఎఫికసీతో పాటు సీరం ఇన్స్టిట్యూట్ భారత బయోటెక్ కంపెనీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు దీంతో ప్రజలకు వ్యాక్సిన్ పై మరింత అనుమానాలు కలిగేలా చేశాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ సీడీసీ కానీ లేకపోతే అలాగే మన ఐసీఎంఆర్ కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ మనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్ ఈవెంట్ ఫర్ ఇమ్యునైజేషన్ అనేటటువంటి ఒక సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ కోవిడ్ కూడా కొన్ని ఒకవైపు వ్యాక్సిన్ పై ప్రజలకు భయం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుంది ఆరు రోజుల్లో పది లక్షల మందికి పైగా టీకా ఇచ్చింది అమెరికా బ్రిటన్ దేశాలు పద్దెనిమిది రోజుల్లో పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే ఇండియాలో మాత్రం పది రోజుల్లోనే పూర్తి చేశారు వ్యాక్సిన్ తీసుకోవడానికి జనం ఎందుకు వెనకంచి వేస్తున్నారు వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఇది ఇతర వ్యాధులపై ప్రభావం చూపుతుందా మానవ తప్పిదాలతో మరణిస్తున్నారా వ్యాక్సిన్పై జనాలకు ఇంకా అనుమానాలు ఉన్నాయా కరోనా వ్యాక్సినేషన్ మూడో రోజే ఒకరు ముర్చెందడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది అంబులెన్స్ డ్రైవర్ అనారోగ్యం వల్లే చనిపోయాడా లేదంటే మానవ తప్పిదం ఏమైనా జరిగిందా నిజంగానే వ్యాక్సిన్ ప్రభావంతోనే అతను మృతి అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు విజయలక్ష్మి బ్రెయిన్ డెడ్తో మృతి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రకటించారు వరంగల్ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకున్న వనిత అనారోగ్యంతో కన్నుమూశారు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వంద మందికి పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి ఇందులో కొందరు ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు ఒకవేళ వ్యాక్సిన్లో లోపాలుంటే ఒకే బ్యాచ్కి చెందిన టీకా వేసుకున్న వారందరికీ సైడ్ ఎఫెక్ట్స్ రావాల్సి ఉంటుంది ఒక వయల్తో పది మందికి టీకా వేయచ్చు కాబట్టి వయల్ నిర్వహణ నిల్వలో తేడాలుంటే మరికొందరికి కూడా రియాక్షన్స్ వస్తాయి కానీ నిర్మల్ సంఘటనలో అలాంటిదేమీ జరగలేదు చనిపోయిన వ్యక్తి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వ్యాక్సిన్ వేసుకుంటే ఆ రోజు అర్ధరాత్రి రెండున్నర గంటలకు గుండెపోటుకు గురయ్యాడు అప్పటి వరకు అతను సాధారణంగానే ఉన్నాడు ఒకవేళ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తే దాని ప్రభావం వెంటనే ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఈ సంఘటన జరిగి ఉండకపోవచ్చని భావిస్తున్నట్టు చెబుతున్నారు సాధారణంగా వ్యాక్సిన్లలో లోపాలుంటే వికటిస్తాయి మన వ్యాక్సిన్లు ఎంతో భద్రతా ప్రమాణాలు కలిగినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక కొన్నిసార్లు మానవ తప్పిదంతో మూడు రకాలుగా వ్యాక్సిన్లు వికటిస్తూ ఉంటాయని డాక్టర్ శ్రీనివాసరావు విశ్లేషించారు ఒకటి వ్యాక్సిన్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోవటం వల్ల దాన్ని వేసుకున్న వారికి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది రెండోది అవసరం లేకపోయినా ఒక్కోసారి ఫ్రీజర్ల నుంచి ఎక్కువ వ్యాక్సిన్లు తీసి బయట పెడుతూ ఉంటారు అప్పుడు వ్యాక్సిన్ వికటించే అవకాశం ఉంది ఇక మూడోది వ్యాక్సిన్ను ను కండరానికి కాకుండా ఇంకో చోట పొరపాటున వేయటం వల్ల కూడా వికటించే అవకాశం ఉందంటున్నారు వేలు లక్షల్లో వ్యాక్సిన్లు వేసినప్పుడు ఒకటి అరా ప్రతికూల సంఘటనలు జరుగుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అంతమాత్రాన దాన్ని వ్యాక్సిన్కు ముడిపెట్టడం సరికాదంటున్నారు ఏ టీకా వేసుకున్నా జ్వరం కండరాల నొప్పి దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని వీటి గురించి పెద్దగా ఆలోచించవద్దని ప్రజలకు సూచించారు ఒకటి రెండు రోజుల్లో వాటంతటా అవే తగ్గిపోతాయని పారాసిటమాల్ వంటివి తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు రెండో డోస్ తర్వాత కాస్త ఎక్కువ రియాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందని ముందే హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం టీకా వేసుకుంటున్న వైద్య సిబ్బంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచిస్తున్నారు తొలి విడతలో రాజకీయ నేతలు వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో ప్రజలకు మరింత అనుమానం పెరిగింది టీకాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు రెండో విడతలో ప్రధానమంత్రితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకా తీసుకోనున్నారు టీకాపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు